నమస్కారము సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వినికిడి సమస్యకి వట్టెగో టిన్నిటస్ ప్రాబ్లంకి స్నోరింగ్ గురక ప్రాబ్లంకి వాయిస్ ప్రాబ్లమ్స్కి ఎడినోటాన్సిల్ ప్రాబ్లమ్స్కి అలాగే నేసల్ ఎలర్జీ సైన్సైటిస్ పాలిప్స్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్ట్లు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చిందా అని అనిపిస్తుందండి ఈ చలికాలంలో మనం జనవరి టెన్త్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ వచ్చిందనే అనుకోవాలి ఎందుకంటే రోజుకి లక్షల్లో పేషెంట్లు ఉన్నారు ఒక మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్లో ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ పీక్ వెళ్తుందనమాట ఇంకొక వారం పది రోజుల్లో ఇంకా పీక్ వెళ్లే అవకాశం ఉంది ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి విత్ ఇన్ డేస్లోనే కాలనీసు ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజీలో కూడా అందరికి కూడా డేస్లోనే డాక్టర్లని ఎఫెక్ట్ చేసిందనమాట డాక్టర్ని నర్సింగ్ స్టాఫ్ని పారామెడికల్ స్టాఫ్ని అందరిని కూడా వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నోళ్ళేనండి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా థర్డ్ వేవ్లో ఆల్మోస్ట్ చాలామంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ కరోనా బారిన పడుతున్నారన్నమాట దీంట్లో బేసిక్గా డెల్టా వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నాయండి డెల్టా వేరియంట్లో మెయిన్గా సిమ్టమ్స్ చాలా సివిర్గా ఉంటున్నాయి ఒమిక్రాన్ వేరియంట్ మటుకు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది దో సిమ్టమ్స్ తక్కువ ఉన్నా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ మందికి వ్యాధిని వ్యాపింపజేస్తుంది ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా సురక్షితమైన అంటే చాలామందికి మటుకు సురక్షితమేనండి ఎందుకంటే ఎవరైతే రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళకి సిమ్టమ్స్ సివిర్గా ఉండట్లేదు ఈవెన్ దో మైల్డ్ దగ్గు వస్తున్నా జలుబు వస్తున్నా కూడా ఈజువల్గా రెస్ట్ తీసుకుంటేనే ఎక్కువ మందికి తగ్గిపోతున్నాయి అన్నమాట ఈవెన్ సమ్ పీపుల్కి అది కోల్డ్ చాలా మైల్డ్గా ఉండటం వలన కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా మైనర్గా ఉండటం వలన ఈవెన్ దో మైనర్ సింప్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కోవిడ్ టెస్ట్లు అన్నీ నెగిటివ్ వస్తున్నాయి అన్నమాట అంటే ఎవరైతే రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో వాళ్ళు రియల్గా డిసీజ్ అనేది ఆల్మోస్ట్ రావట్లేదు మేబీ కంటామినేట్ అవుతుంది మ్యూకోజ్ అని బట్ వాళ్ళకి సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి అన్నమాట అలానే ఈ కరోనా థర్డ్ వేవ్లో ముందు ముందు కూడా చాలామంది ఏంటంటే డౌట్ ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏమన్నా వ్యాక్సిన్ తీసుకోవాలా ఇది ఇంకా చెప్పలేకపోతున్నామండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే అందరినీ బూస్టర్ డోసు కూడా తీసుకోమని చెప్తున్నారు తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలలు దాటు ఉన్నట్లయితే మీరు సెకండ్ డోస్ తీసుకొని బూస్టర్ డోసు తీసుకోమని చెప్తున్నారు ఈ బూస్టర్ డోసు వలన ఎవరికన్నా యాంటీబ యాంటీబాడీస్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఈ బూస్టర్ డోస్ అనేది యాంటీబాడీస్ని పెంచే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడున్న కొత్త వ్యాక్సిన్ ఏదైతే వచ్చిందో అది కొత్త వేరియంట్ నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో కొంతవటికి ప్రొటెక్షన్ ఈ కొత్త వేరియంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ఇప్పుడు బూస్టర్ డోస్ ఎక్స్పెక్ట్ లీ మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ హై రిస్క్ పీపుల్ అంటే డయాబెటీస్ ఉన్నోళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా ఈ హైడో ఈ బూస్టర్ డోస్ని తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ బూస్టర్ డోస్ వలన మనకి యాంటీబాడీస్ పెరిగే ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ప్రోబయోటిక్స్ అంటే ఏంటి ఇవి మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ప్రోబయోటిక్స్ అంటే శరీరంలో ఉండే మన శరీరంలో సహజంగా ఉండే సూక్ష్మ కణాలను ప్రోబయోటిక్స్ అంటామండి వాటిలో బ్యాక్టీరియా ఫంగస్ ఈస్ట్ ఇలా రకరకాలుగా ఉంటాయి